టైం 3:47 ఎగ్జాక్ట్గా మార్నింగ్. అది కూడా సో ఇప్పుడు అసలు పడుకోలే నైట్ నుంచి తిరుపతి నుంచి అలవేలు మంగాపురం వచ్చి అక్కడి నుంచి అన్నవరం అరుణాచలం మమ్మీది ఫస్ట్ పోయిందా అరుణాచలంకి వచ్చాము ఇప్పుడు. సో రెడీ అయ్యి గిరిప్రదక్షిణకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి పడుకొని నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ పాండిచ్చేరి. గిరివాళ తీసుకో, కొబ్బరికాయ కొట్టు, దీప ఏత్త గిరివాళ తీసుకో, కొబ్బరికాయ కొట్టు, దీప ఏత్త గిరివాళ తీసుకో. అయిపోయింది అయిపోయిందమ్మా కాదు బొట్టు స్టార్టెడ్ గైస్. ఆ టైం చెప్తా 4:48 మళ్ళీ ఫినిషింగ్ లో టైం మాట్లాడుకుందాం మనం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోద్దు. సో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మేము యమలింగం దగ్గర ఉన్నాం. సో అదేంటి అంటే మేము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ పాత వీడియోస్ అన్నీ చూడండి, దెన్ మీకు ఈ వీడియో అర్థమవుతుంది. అండ్ షార్ట్స్లో కూడా నేను ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేస్తున్నా. సో ఒక ప్లేస్లో ఆగినాం అనమాట టీ తాగడానికి. ఆ ప్లేస్లో ఇంకా మా అన్న మా చెల్లి అయితే కూర్చుంటే నిద్రపోతున్నారు. లిటరల్లీ మా చెల్లి కోపం వస్తుంది నేను వీడియో తీస్తున్నా. నా పరిస్థితి మహి పరిస్థితి కూడా సేమ్ ఉండే, ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఇంకొంచెం ముందు వాక్ చేయగానే మాకు టోపీ అమ్మ కనిపించింది. లైక్ నేను చాలా వీడియోస్లో చూసిన ఆమె శివుడి ప్రతిరూపం ఇక్కడ తిరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పి చాలామంది బిలీవ్ చేస్తున్నారంట. ఐ డోంట్ నో నమ్మాలా నమ్మొద్దు అర్థం కాలేదు, బట్ ఆమెకైతే చాలా ఓవర్ ప్యాంపర్డ్ అనిపించింది అక్కడ నాకు. అసలు ఆమె అడగగానే ఫుడ్ పెట్టడం కానీ ఆమె కనిపించగానే ఆమె కాలు మొక్కడం కానీ బైక్ మీద వెళ్ళే వాళ్ళు అయితే రిటర్న్ వచ్చి మరీ ఆమె కాలు మొక్కిపోతున్నారు. బట్ ఆమె అసలు ఏం కేర్ చేయకుండా సైలెంట్గా అట్లా వాక్ చేస్తూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఆమె వెనక్కి ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ వాక్ చేసినా మేము కూడా. తర్వాత ఆమె ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇంకా మేము ఆమెని సేమ్ స్పీడ్లో వాక్ చేయలేకపోయినాం. ఆల్మోస్ట్ 11,000 to 13,000 మధ్యలో గిరి ప్రదక్షిణ చేసిన అంటే అన్నిసార్లు మాకు ఒక్కసారి చేయడానికి ధూళి తీరిపోయింది. ఎట్లా ఫీల్ అవుతున్నావు? కాలు చూపి నీ అందమైన బాధలని. మేము తిరుమల నుంచి అరుణాచలంకి వచ్చినాం. సో నైట్ మొత్తం ఫ్రీక్వెంట్గా ట్రావెలింగ్లోనే ఉన్నాం కాబట్టి ఎక్కడ స్టాప్స్ లేకుండా సో ట్రావెలింగ్లో అంత కంఫర్ట్గా నిద్రపోలేము. అసలు మహి అయితే ఒక్కసారి కూడా పడుకోలేదు, ఎందుకంటే మా అన్న ట్రావెల్ చేస్తుంటే అందరు పడుకుంటే మళ్ళీ మా అన్న కూడా నిద్ర వస్తుందేమో అని చెప్పి మహి ఒక్కడ లేచి ఉండే అనమాట. అసలు మహికి స్లీపే లేదు నైట్ మొత్తం. సో ఇంకా మహి కూడా ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోతున్నాం. మ్యాక్స్ ఓవరాల్గా కవర్ చేద్దాం అనుకున్నా, ఎన్ని లింగాలు వస్తే అన్ని లింగాలు వీడియో తీద్దామని, బట్ అస్సలు ఓపిక లేదనమాట. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా అందుకని ఇంకా ఏది రికార్డ్ చేయలేదు. ఇప్పుడైతే మేము చంద్రలింగం దగ్గరకు వచ్చినాం. ఆల్మోస్ట్ లాస్ట్లో ఉన్నాం అనమాట గిరి ప్రదక్షిణ. సో నెక్స్ట్ అయితే ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయినాం. టెంపుల్లోకి ఎంటర్ అయ్యే టైంకి మా కాళ్ళు చూడాలి, నా కాళ్ళు అయితే బొబ్బలు వచ్చేసినాయి, రెడ్గా అయిపోయినాయి కాలు మొత్తం. అండ్ అదంతా దుమ్ము దుమ్ము ఉండే అనమాట. అండ్ మహి కాళ్ళు అయితే దారుణం, చప్పరాదు, అసలు ఫుల్ వాసింది రైట్ లెగ్ అయితే, ఓన్లీ రైట్ లెగ్ అసలు నడవడానికి కూడా రావట్లేదు. నాకైతే పాపం అనిపించింది, అరే మా కోసం అందరం ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అనవసరంగా ఇట్లా అయింది అనిపించింది. బట్ మహి వాడి చాలా సెన్సిటివ్, అందుకనే కొంచెం అట్లా అయింది అనిపించింది. ఇంకా నెక్స్ట్ మేము దర్శనం చేసుకున్నాం. మేము బ్రేక్ఫాస్ట్ ఏం లేకుండా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం అనమాట. అయిపోయేసరికి ఆల్మోస్ట్ 11:30 అయింది. సో ఏం తినలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ. అయిపోగానే ఫాస్ట్గా రూమ్కి వచ్చినాం. ఇంకా రాగానే మా మమ్మీ అందరు కాళ్ళు ఒత్తుకుంటూ ఐట్మెంట్స్ పెడుతూ ఇదే సరిపోయింది అనమాట. సో మేము చేసిన తప్ప ఏంటంటే సాక్స్ వేసుకొని నడవాల్సింది. అప్పుడైతే కొంచెం ఈజీ అనిపించింది. అండ్ మాకు గుడిలో కూడా ఫోన్ అలా ఉంది వీడియో తీయడానికి, బట్ అయినా కూడా వీడియో తీయలేదు. అంత ఓపిక లేకుండా ఉన్నాయి అనమాట మేమందరం. సో ఇంకా మధ్యాహ్నం రూమ్లోనే ఉన్న స్నాక్స్ అన్నీ తినేసి పడుకున్నాం. ఇంకా ఈవినింగ్ 6
6:30 అట్లా లేసి రూమ్ చెక్అవుట్ చేసినాం అనమాట. మా కార్లో మంచుల కంటే సామానే ఎక్కువ ఉంది, సో అది అంతా చూపిస్తున్నాను అనమాట. ఇంకా రూమ్ చెక్అవుట్ చేసి మేము నెక్స్ట్ పాండిచేరి వెళ్ళబోతున్నాం. సో మిడిల్లో ఒక ఏ టు బి రెస్టారెంట్ ఉంటే అక్కడ ఆగినాం అనమాట. ఏ టు బి రెస్టారెంట్ అనేది నాకు మహికి చాలా ఫేవరెట్, ఎందుకంటే మేము మా యానివర్సరీ టైంకి సింగపూర్కి వెళ్ళినప్పుడు ఫ్రీక్వెంట్గా వెళ్ళిన రెస్టారెంట్ అదే. సో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ టేస్ట్ కానీ వాట్ ఎవర్ చాలా బాగుంటుంది. సో అందుకనే అండ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన మా డాడీ గుండు చేయించుకుంటు హౌ క్యూట్ ఉండే కదా. సో ఇంకా ఫుల్ టైర్డ్నెస్ కనిపిస్తుంది అందరి ఫేసెస్లో. సో లంచ్ కాకుండా స్నాక్స్ కాకుండా సారీ డిన్నర్ కాకుండా స్నాక్స్ కాకుండా నార్మల్గా తిన్నాం అనమాట శాండ్విచ్ అట్లా. అవతలకి వెళ్ళొచ్చు, చెప్పులు ఇప్పరా డాడీ ఇష్టం. అనా పాండిచేరికి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 12 అయింది. సో ఆల్రెడీ రూమ్ ప్రీ బుక్ చేసుకున్నాం కాబట్టి ఎలాగైనా పడుకున్నాం. ఇంకా మార్నింగ్ ఖచ్చితంగా సన్ రైజ్ చూడాలని చెప్పి 5:00 అలారం పెట్టుకొని 6 వరకు మా పక్కనే ఉన్న బీచ్కి వచ్చేసినాం. అందరికంటే ఎక్కువ మా మమ్మీ డాడీ హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే అసలు ఇద్దరు బిజీ షెడ్యూల్ వల్ల ఎక్కడికి వెళ్ళలేరు అనమాట. ఇప్పుడు వాళ్ళ కోసం మాత్రమే స్పెషల్గా పాండిచేరి వచ్చినాం మేమందరం. బేసిక్గా మా మమ్మీకి వాటర్ అన్నా స్విమ్మింగ్ అన్నా చాలా ఇష్టం అనమాట. అసలు ఇంతవరకు మా మమ్మీ ఎప్పుడు బీచెస్కి వెళ్ళలేదు, ఎందుకంటే మా డాడీ షెడ్యూల్ చాలా బిజీ ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు బేసిక్గా వాళ్ళిద్దరి కోసమే వాళ్ళిద్దరు ఎంజాయ్ చేయాలని వచ్చాం అనమాట మేమందరం. అండ్ ఇదైతే నా ఫేవరెట్ ఫ్రేమ్ అని చెప్పొచ్చు, లైక్ నేను మా చెల్లి మా అన్నలు ఇద్దరు ఉండడం అనుకోకుండా ఇది మహి రికార్డ్ చేసిండ్రు. తర్వాత చూపించినప్పుడు హౌ క్యూట్, చాలా మంచిగా అనిపించింది. మేము వెళ్ళింది మార్నింగ్ కాబట్టి చాలా తక్కువ రష్ ఉంది అండ్ మంచిగా ఎంజాయ్ చేసినాం, ఫొటోస్ బాగా తిరిగాం, వాటర్లో అయితే పిచ్చి పిచ్చిగా ఆడుకున్నాం. అసలు నాకు వదిలి రావాలనిపించలేదు. ముందు రోజు అంతా ఫుల్ వాక్ చేసి ఉన్నాం కాబట్టి బీచ్లో ఆడుకునేసరికి ఆ వాటర్కి ఆ శాండ్కి అసలు కాళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి, ఫుల్ రిలాక్స్గా ఉండే అనమాట మేమందరం. ఇంకా మాకు హోటల్లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉండే, సో ఎందుకు అనవసరంగా డబ్బులు కట్టినాం కదా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి బయట ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ రూమ్కి అంటే హోటల్కి వచ్చేసాం. హోటల్ టెరస్ పైన బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తున్నారు, ఫుడ్ అయితే చాలా బాగుంది. సో మేము ఏమేమి తిన్నాం ఏంటి అనేది నేను రేపు షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇంకా కిందకి వచ్చి రెడీ అయ్యి ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. సో మేము రిటర్న్ స్టార్ట్ అయ్యే ముందు మా హోటల్ ఆపోజిట్లో ఒక చిన్న షాప్ ఉంది అనమాట, బట్టల షాప్. సో నేను మా చెల్లి వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ షాపింగ్ చేసినాం. ఏం తీసుకున్నాం ఏంటి అనేది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. ఐ థింక్ అప్పుడు నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను, ఎందుకంటే మహి చాలా సీరియస్గా ఉండవు ఇక్కడ కూడా షాపింగ్ అని చెప్పేసి. ఇక నెక్స్ట్ మేము వచ్చి కంచికి వెళ్ళబోతున్నాం అనమాట. ఇంకా మేము కంచికి స్టార్ట్ అయిపోయినాం. రీచ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది, లైక్ 12:30 అట్లా. సో ఫస్ట్ అయితే లంచ్ చేసేసి తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. ఇంకా మధ్యలో నేను ఎక్కడ రికార్డ్ చేయలేదు, అందరం పడుకున్నాం అనమాట. అండ్ నేను అప్పుడు కట్టుకున్న శారీ గెటెడ్ విత్ మీ ఖచ్చితంగా తొందరలో పోస్ట్ చేస్తాను. అండ్ అది నా ఫేవరెట్ శారీ అయిపోయింది, ఎంత కంఫర్ట్గా ఎంత బాడీ హగ్గింగ్ ఉందో నాకు అయితే పిచ్చి పిచ్చి నచ్చింది అనమాట. అండ్ కంచిలో కూడా మేము వెళ్ళిన రెస్టారెంట్ ఏ టు బిఏ, చూసాం చాలా రెస్టారెంట్స్ బట్ నాకు ఎందుకో ఏదీ నచ్చలేదు. ఆల్రెడీ తిన్నాం కదా దీంట్లో ఫుడ్ అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళిపోయినాం. మమ్మీ డాడీ వాళ్ళందరూ మీల్స్ తీసుకున్నారు, నేను చిన్నారి పన్నీర్ బిర్యానీ అండ్ వెజ్ బిర్యానీ తీసుకొని నెక్స్ట్ ఇంకా మేము షాపింగ్కి వెళ్ళిపోయినాం అనమాట. బాగుందా డాడీ?
చిన్నది తీసుకుంటావా? పక్కన పెట్టుకొచ్చున్నారు, కలర్ అయితే మంచిగా ఉంది. ఇప్పుడు చాలా ఫ్యాషన్ అవుతుంది అట్లా ఓవరాల్. సో మేము అరుణాచలం నుంచి పాండిచ్చేరి వెళ్ళే గ్యాప్లో మిడ్ నైట్ ఫుడ్ కోసం ఆగినాం అనమాట. ఒక ర్యాండమ్ తెలుగు పర్సన్ వచ్చి మమ్మల్ని గుర్తుపట్టిండు, లైక్ మీరు తెలుగు వాళ్ళు కదా అని. సో మాకు కొన్ని సజెషన్స్ ఇచ్చిండు, లైక్ పాండిచ్చేరిలో ఏ బీచ్ అయితే బాగుంటుంది, కంచిలో ఏ షాపింగ్ మాల్ అయితే బాగుంటుంది అని చెప్పి. అతను ఇచ్చిన సజెషన్స్ బట్టే మేము పాండిచ్చేరిలో రాక్ బీచ్ వెళ్ళాము. అండ్ నెక్స్ట్ కంచిలో అయితే ఏజ్ బాబుషా అనే ఒక షాప్కి వెళ్ళాము అనమాట. షాపింగ్ మాల్లో శారీ షాపింగ్ మాల్ చాలా పెద్ద ఉంటుంది అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా అయితే అక్కడ వీడియో షూట్ కానీ ఫోటోషూట్ కానీ అస్సలు లేదు, ఫోన్స్ అలౌ చేయట్లేదు. బట్ నేనే కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసి తెలియకుండా వీడియోస్ తీసిన. సో ఇప్పుడు నేను వీడియోలో చూపించిన అన్ని శారీస్ ఆల్మోస్ట్ తీసుకున్నాను అనమాట. లైక్ నేను దివాళీకి దసరాకి తీసుకున్నా అండ్ మమ్మీ వాళ్ళు కూడా పండగకి తీసుకున్నారు. లైక్ నేను మా అక్క చాలేసించి బేసిక్గా నేను అనుకున్నా ఇద్దరం సేమ్ తీసుకోవాలని. సో అట్లా అక్క కోసం నా కోసం సేమ్ శారీస్ తీసుకున్నాము. శారీ షాపింగ్ తీసుకొని బ్యాక్ టు టెంపుల్కి వెళ్ళాము. బట్ మిడిల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, టెంపుల్ కొంచెం క్లోజ్ చేసిందని చెప్పారు. అండ్ నాకు అక్కడ నచ్చిన విషయం ఏంటంటే అక్కడ స్కూల్ స్టూడెంట్స్ అందరూ హాఫ్ శారీస్ తీసుకొని స్కూల్కి వెళ్తున్నారు. లైక్ చాలా డిగ్నిటీగా చాలా ఈక్వాలిటీ అనిపించింది మన దగ్గరలా కాకుండా. అండ్ మా డాడీకి అయితే బేసిక్గా అట్లాంటి సిస్టమ్స్ అయితే చాలా ఇష్టం అనమాట. సో నెక్స్ట్ ఇంకా మేము వేరే టెంపుల్కి వెళ్ళిపోయినాము. గుర్తుందా నీకు? అంతేనే మరి చెప్పినా కదా కాదు రండి అని. మరి బల్లి నాలుగు అన్నాం. యాక్చువల్గా షాపింగ్ అయిపోగానే మేము కంచి కామాక్షి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. బట్ టెంపుల్ పక్కనే ఎవరో డెడ్ బాడీ ఉంది, లైక్ చనిపోయారు. సో టెంపుల్ క్లీన్ చేసుకోవాలి, ఒక 2 to 3 hours క్లోజ్ అని చెప్తే మేము ఇంకా మిగతా టెంపుల్స్ చూడడానికి వెళ్ళాం అనమాట. సో బంగారు బల్లి ముట్టుకుంటే చాలా మంచిది, లైక్ ఫ్యూచర్లో మన పైన బై మిస్టేక్గా బల్లి పడ్డా మేము బాధ్య అక్కర్లేదు. ఆరల్స్ వేరే వాళ్ళ పైన బల్లి పడ్డా మనల్ని వచ్చి పట్టుకుంటే ఏం పాపాలు దోషాలు ఉండవని చెప్తారు. సో పర్టికులర్గా వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, ఇంకా 2-3 టెంపుల్స్ సజెషన్ చేశారు. బట్ మాకు ఇంకా టైం లేదు, మేము నైట్ స్టే చేయాలనుకోలేదు. నెక్స్ట్ డే ఇంకా మిర్రల్ కూడా వచ్చేసేది ఉంది, అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఒక టెంపుల్ కవర్ చేసేసి కంచి టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం అనమాట. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది, వెంకటేశ్వర స్వామిది చాలా దగ్గర నుంచి చూసినాం అనమాట. దర్శనం తీసుకొని బయటికి రాగానే స్వామివారి ఊరేగింపు జరిగింది, అది కూడా కొంచెంసేపు చూసి. ఇంకా మేము కంచి కామాక్షి టెంపుల్కి వెళ్ళాము. ఐ డోంట్ నో ఇది గుడ్ బ్యాడ్ అన్నది. మేము తిరుపతిలో వెళ్ళినప్పుడు ఒక డెడ్ బాడీ చూసినాము, అరుణాచలం గిరిప్రదక్షిణలో ఒక డెడ్ బాడీ చూసినాము, ఇక్కడ కంచి టెంపుల్లో ఒక డెడ్ బాడీ చూసినాము. మీకు ఇన్ కేస్ దీని గురించి ఏమైనా తెలుసుంటే వీడియో చూసే వాళ్ళకి ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి, లైక్ చాలా థాట్స్ ఉన్నాయి మాకు అది గుడ్ బ్యాడ్ అన్నది. ఇంకా ఫైనల్గా టెంపుల్కి వచ్చినాము. యాక్చువల్గా అయితే అభిషేకం చేయించాలి, బట్ అది ముందు రోజే ఇన్ఫార్మ్ చేయాలంట మాకు తెలియదు. సో ఇంకా దేవుడిని దగ్గరించి చూద్దాం అమ్మవారిని అని చెప్పేసి మేము సంకల్పం పూజ చేయించుకున్నాం అనమాట. లైక్ నేను మమ్మీ డాడీ అండ్ మహి నలుగురం మాత్రమే వెళ్ళాము, అన్నయ్య వాళ్ళు చెల్లి ఎవరు రాలేదు. ఎంత బాగుందంటే దేవుడిని దగ్గర నుంచి చూసినాం, లైక్ అమ్మవారిని చాలా మంచిగా అనిపించింది. గర్భగుడిలోకి వెళ్ళాము, ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes అక్కడ వెళ్ళాం. చాలా మంచి ఎనర్జీ, లైక్ పాజిటివ్ వైబ్స్ అనిపించినాయి. నాకైతే గూస్ బాంబ్స్ వచ్చినాయి లోపల ఉన్నంతసేపు. సో ఇంకా దర్శనం చేసుకొని కొంచెం సేపు అక్కడే ఉండేసి ఇంకా బయటికి వచ్చేసినాం. కుంకుమ కింద పడుతుంది, నేను కవర్ ఉంటే చెప్పండి. ఇంకా మేము టెంపుల్ నుంచి
నుంచి బయటికి వచ్చినాం. ఇంకా బయటికి రాగానే రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. ఎక్కడ హోటల్ తీసుకోలేదు కాబట్టి ఇంకా చెక్అవుట్ చేసిన అవసరం కూడా లేదు. సో మీద ర్యాండమ్ వెజ్ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో నైట్ క్యారెక్టర్ నేనైతే పొద్దున్న వరకు లేవాలి, అందరు ఫుల్ నిద్రపోయారు. ఇంకా నేను మిరాలు కూడా వచ్చినాక కూడా ఏం షూట్ చేయలే అనమాట. సో ఈ వీడియోతో ఇంకా ట్రావెల్ సిరీస్ లాంగ్ వీడియోస్ అన్నీ అయిపోయినాయి. లైక్ షార్ట్ వీడియోస్లో అక్కడక్కడ చూపిస్తా లైక్ ఇంకేమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము, లాంగ్ వీడియోలో కవర్ చేయనివన్నీ అక్కడ కూడా కవర్ చేస్తా. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. మీకు చాలా ఫన్ ఉంటుంది అండ్ ముందు ఫ్యూచర్లో చాలా మంచి స్టఫ్ రాబోతుంది. లైక్ మహి బర్త్డే, మహికి సర్ప్రైజ్ ఇచ్చిన అన్నీ ముందు వీడియోస్లో పోస్ట్ చేయబోతున్నా. సో ఈ వీడియో కింటే ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నా. ఇఫ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే బాయ్ మరి.